ఇంత ఆత్మీస్తున్నాయి మానేసి ఇప్పుడు ఎన్నో ఛానల్ అన్ని మానేసి ఆత్మీయతమైన కానీ ఐదు సంవత్సరాలు బాగా పరిపాలన చాలా బాగుంది. జనాలు అందరు నేపుతున్నాకే పరిపాలన మాత్రం చాలా బాగుంది. అంటున్నాయి అంతే సఫాయం ఉంది. కూరగాయలు గట్ట ఏమన్నా సాగుతున్నాయా? ఇప్పుడు జనాల మీద తినేసే కదా కూరగాయలు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. మేము అంతా అభివృద్ధి చేసాం, 142 బట్టలు నొక్కేనా జగన్మోహన్ రెడ్డి గారు? అన్ని బట్టలు నొక్కడు, ఏ బట్టలు నొక్కలేదు, బొప్ప బట్టలు నొక్కి ఏం చేస్తాడు. మరి మీ ఆటో వాళ్ళకి ఏమో 10 వేలు వేస్తున్నాయి. అవి ప్యాసింజర్ ఆటోలకి వేసాడు బాబు, 1-2 ఆటోలకి ఈ టక్ ఆటోలకి ఏమి లేదు. టక్ ఆటోలు పొడి కానీ టక్ ఆటోలకి ఏమి లేదు. 3 చక్రాల ఆటో వాళ్ళకి ఏమి లేదు, ప్యాసింజర్ ఆటో వాళ్ళకి వేసాడు. నేను ఇచ్చిన మాట 99% నెరవేరిందని చెప్తున్నారు. ఏమీ లేదు, అనపత్ల అయితే టీడీపీ వస్తుంది ఇప్పుడు. అంటే మరి ఇతనికి ఇతనేమో బీజేపీలోకి గెంటేశారు కదా, ఇప్పుడు బీజేపీ మళ్ళీ మారిపోతాడు. అంతే మారిపోయినా నాయకుడు అతనైనా ఓట్లు వేస్తారంటారా? వేస్తారు. కమలం గుర్తు తెలియదు కదా మరి? వేస్తారు, రెండు కమలం కాబట్టి గొడవ లేదు. అవకాశం ఉంటుంది అంటారు. మళ్ళీ డాక్టర్ గారు వస్తారంటారా? డాక్టర్ గారు అంటే ఏం చెప్పలేము, దెబ్బ దెబ్బగా ఉంటది అది. మీరే కాకుండా యూత్ కూడా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలతో సహా? చేస్తున్నారు కదా ఇప్పుడు పిల్లలు కూడా. చివరిగా మీరు మార్పు కోరుకుంటున్నారా లేదండి? మార్పే కావాలి, మార్పు కావాలి.